దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబెనెజర్ స్వరాల ద్వారా అనుదినము మరి ఈ యొక్క వర్తమానాలు వినుచున్నటువంటి మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అనేక మంది మీ సమస్యలు మాతో పంచుకుంటున్నారు, ఫోన్ చేసి మరి యొక్క మరి ప్రార్థన అవసరతలు కోరుతూ ఉంటున్నారు. అటు వారిని బట్టి ప్రభు నన్ను మేము ఆనందిస్తూ ఉంటున్నాం. మీరు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోమని యేసు ప్రభు వారు తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి మరి ఒకరి గురించి ఒకరు మనం ప్రార్థన చేసుకోవాలంటే మీరెవరో నాకు తెలియాలి, నేనెవరో మీకు తెలియాలి. మీ సమస్యలు నాతో పంచుకున్నప్పుడు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. మేము ఇస్తున్నటువంటి వర్తమానాలు మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు మా పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానాన్ని మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలిదేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఇక్కడ మనం దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలామంది సాక్ష్యాలు చెప్పేస్తారండి, కానీ ఇంట్లో సాక్ష్యం ఉండదండి. చాలా చోట్ల సాక్ష్యం చెప్పేస్తారు, కానీ ఆ సాక్ష్యానికి వారి జీవితానికి ఎంత మాత్రం కూడా సరిపడదు. ఆలోచన చేయండి, మరి సాక్ష్యం చెప్పడం ప్రాముఖ్యమైనటువంటి విషయం కాదు, కానీ ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హేబేలు విశ్వాసమును బట్టి మరి దేవునికి శ్రేష్టమైనటువంటి బలి అర్పించినట్లుగా మరి విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చాడటండి. అంటే హేబేలు యొక్క మనస్సు ఎంత నిర్మలమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో ఈ యొక్క సన్నివేశాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. అదే మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే ఆది కాండము 4వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 1 నుంచి 15 వచనాల వరకు చూస్తే అక్కడ హేబేలు దేవునికి అర్పించినటువంటి బలిని గూర్చి చాలా ప్రాముఖ్యంగా వ్రాయబడి ఉంటుంది. తన అన్నయ్య అయినటువంటి కయ్యను కూడా దేవునికి కొంత భాగం తన పొలము పంటలో తీసుకొచ్చాడు, కానీ అది ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా తెచ్చినటువంటిది కాదు అనేటటువంటి విషయం మనకి అక్కడ అర్థమవుతుంది. హేబేలు మాత్రము మంద లోపలికెళ్ళి తొలుచూలు పుట్టినటువంటివి మంచి వాటిని సెలెక్ట్ చేసుకొని మరి దేవునికి బలి అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ హేబేలు బలిని గూర్చి దేవుడు సాక్ష్యం చెప్తూ ఉంటున్నాడు. హేబేలు నీతిమంతుడని హేబేలును గూర్చి ఒక మంచి సాక్ష్యాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. కొంతమంది బైబిల్ గ్రంథంలో మరి ఉన్నటువంటి భక్తుల జీవితాలను గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. దేవుని గురించి మనం చెప్పే సాక్ష్యాల కంటే మన గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం చెప్పగలడా అని ఆలోచన చేసినట్లయితే మరి ఒకనొక దినాన్ని ఆయన ముందు మనం నిలబడవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఆ న్యాయపు తీర్పులో నిలబడాలి కాబట్టి ఆ మంచి జీవితాన్ని జీవించి మంచి సాక్ష్యం పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నా. దావీదుని గురించి చెప్తాడు, నా ఇష్టానుసారుడు దావీదు అని చెప్తూ ఉంటాడు. నిజంగా భక్తుల యొక్క జీవితాలు మనం గమనించినట్లయితే వారు ఎలా భక్తులయ్యారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. దావీదు నా ఇష్టానుసారుడు అని చెప్పడానికి దేవుడు ఎందుకు చెప్పగలిగాడు అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే ఆ దేవుణ్ణి, దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని ప్రాముఖ్యమైనటువంటిదిగా దావీదు ఎంచుకుంటాడు. కాబట్టి మరి ఆ గొర్రెల దొడ్లోంచి దేవుడు మహారాజుగా చేసినప్పటికీ కూడా ఆ గతాన్ని మర్చిపోకుండా గుర్తు చేసుకొని నేను ఎంతటి వాడను, నన్ను ఇంతగా హెచ్చించడానికని దేవునితో చెప్తూ ఉంటాడు. అంతేకాదు దేవుడు చెప్పినట్టు
తూచా తప్పకుండా మరి దావీదు నెరవేర్చినటువంటి వాడిగా కనబడుతూ ఉంటున్నాడు. కాబట్టి దావీదును గురించి ఎంత మంచి సాక్ష్యము దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ఇంకా అబ్రహామును గురించి కూడా ఒక మంచి సాక్ష్యం చెప్తాడు. అబ్రహాము దేవునికి ఆ స్నేహితుడు అనేటటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాడు. ఏదైనా చెప్పాలి అనుకుంటే స్నేహితులకి చెప్తారు. మనసులో ప్రతి మాట కూడా స్నేహితులతో చెప్పుకుంటారు కదండి. భర్తతో చెప్పుకోలేని విషయాలు, భార్యతో చెప్పుకోలేని విషయాలు, పిల్లలతో చెప్పుకోలేని విషయాలు, లేకపోతే తల్లిదండ్రులతో చెప్పుకోలేని విషయాలు స్నేహితులతో చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి అబ్రహాము దేవునికి ఒక మంచి స్నేహితుడైపోయాడు. దేవుడే తను చేయాల్సిన ప్రతిదీ కూడా అబ్రహాముకి నేను దాచెదనా అని చెప్తూ ఉంటాడు కదండి. ఆలోచన చేయండి, ఇక్కడ మరి యేసు ప్రభు వారు చెప్తూ ఉంటున్నాడు, ఆయన్ని మనం స్నేహితులుగా చేసుకున్నట్లయితే జరగబోయే సంగతులు, మరి రాబోయే విపత్తులు కూడా ఆయన తెలియజేస్తాడంట. ఇంకా మనం చూస్తే, మీరు నాకు మరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పి మరి యిర్మీయా గ్రంథం 33:3 గూఢమైన ప్రతి అంశాన్ని కూడా నేను మీకు తెలియచేస్తాను అని చెప్తూ ఉంటాడు. దేవునితో సహవాసం చేస్తే మరి దేవుని యొక్క సన్నిధి సహవాసాన్ని మనం అనుభవించగలుగుతూ ఉంటాం. కైలాస మహర్షి అని ఒక ఆయన మరి కాశ్మీరు శిఖరాల మీద ఉన్నాడు అని సాధు సుందర్ సింగ్ బుక్లో రాస్తూ ఉంటాడు. అయితే ఆ కైలాస మహర్షి మరి అన్యుడైనటువంటి సాధువు కాదు, కానీ దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి సాధువు అని ఆయన తన పుస్తకంలో తెలియచేస్తూ ఉంటాడు. అయితే ఆయన అక్కడ ఉండి మరి దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడంట. ఆయన గడ్డం పెరిగిపోయింది, కనురెప్పలు కూడా పెరిగిపోయినాయి. ఆయన అక్కడే కూర్చొని ఉంటాడంట. అయితే మరి ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతుందో కూడా ఆ కైలాస మహర్షికి దేవుడు తెలియచేస్తాడంట, బయలుపరుస్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, దేవునితో స్నేహం చేసేవారికి, దేవునితో సహవాసం చేసేవారికి, దేవుని సన్నిధిలో కనిపెట్టేటటువంటి వారికి జరగబోయే సంగతులు తెలియచేస్తూ ఉంటాడు. అంతేకాదు, ఇక్కడ మరి ఒక మంచి సాక్ష్యాన్ని, మంచి పేరును పొందినటువంటి వాడిగా అబ్రహాము ఉంటున్నాడు. అంతేకాదు, ఇంకా మనం చూస్తే యోబును గురించి కూడా ఓ మంచి సాక్ష్యము దేవుడు చెప్తున్నాడు. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించేటటువంటి వాడు. సైతాన్గాడు అంటాడు కదా, నువ్వు అన్నీ ఇస్తున్నావు కాబట్టి యోబు నిన్ను ఘనపరుస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, నీకు పడిపడి మొక్కి దండాలు పెడుతున్నాడు అని చెప్పేసి ఒక చెడ్డ మాటను దేవునితో తెలియచేసి ఉంటున్నాడు. కానీ దేవుడు చెప్తుంటున్నాడు, నన్నో యోబు అలాంటివాడు కాదు, యోబు ఎట్టి పరిస్థితుల్లో కూడా తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టాడు. ఆలోచన చేయండి, మనము దేవుని నమ్మడం గొప్ప సంగతి కాదు, కానీ దేవుడు మనల్ని నమ్ముతున్నాడా? యోబుని నమ్మాడండి. యోబు గురించి ఓ మంచి సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, మరి కొంతమంది పైకి చాలా మంచోళ్ళకి కనపడతారు, కానీ అంతరంగంలో ద్వేషం పెట్టుకుంటారు, పగ పెట్టుకుంటారు, లేకపోతే ఈర్ష ద్వేషాలు పెట్టుకుని పెంచుకుంటూ ఉంటారు. ఆలోచన చేయండి, మరి పైకి మంచివారుగా కనబడి వారి అంతరంగంలో ద్వేషం ఉంటుందని జ్ఞాని అయిన సొలొమోను తెలియచేస్తూ ఉంటున్నాడు. కొంతమంది ఏదైనా మనసులో ఉన్న మాట పైకి చెప్తే అమ్మో వాళ్ళు ఎంత చెడ్డోళ్ళు అని వారిని చెడ్డగా చిత్రీకరించేటటువంటి వారు కూడా ఉంటారు. అంతేకాదు, ఒకరి హృదయంలో దుఃఖం ఉన్నా పైకి సంతోషంగా కనపడుతూ ఉంటారండి. కొంతమంది అన్నీ ఉన్నా సరే ఎంతసేపు ఏడు మొహం పెట్టుకొని శ్రోమ అంటూ కనబడుతూ ఉంటారు. చాలామంది దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా అలాగే ఏదో పోగొట్టుకున్న వారిలాగా ఈ శ్రోమ అంటూ వస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఉత్సాహంతో, సంతోషంతో, ఆనందంతో ఆయన సేవించాలి అని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక చక్కటి మాట, 5వ వచనాన్ని చూసినట్లయితే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు దేవుని కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉన్నాడనేటటువంటి సాక్ష్యం పొందాడటండి. హానోకు 365 సంవత్సరాలు బ్రతికాడు, కానీ
300 సంవత్సరాలు దేవునితోనే నడిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత ప్రాణహితుడు అయిపోయాడంటే దేవుడు, దేవునితో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆ పొలిమేర దాటి వెళ్ళిపోయాడట అండి. బొందుతో కైలాసం వెళ్ళారని ఎవరెవరి గురించో చెప్తారు, కానీ ఈ హానుకు మరణము చూడకుండా దేవునితో కొనిపోబడ్డాడని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంటుంది. ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, వారు భూమి మీద చనిపోకుండా వెళ్ళిపోయినటువంటి వారు. ఏలియా కూడా అగ్ని రథాల్లో దేవుడు పంపించాడు, అగ్ని రథాల్లో కొనిపోబడ్డాడండి. ఆలోచన చేయండి, ప్రకటన గ్రంథం తెలియచేస్తుంది వారిద్దరు భూమి మీదకు వస్తారని, వారిని మరి చంపబడతారని. 3.5 దినాలు వారి శవాలు భూమి మీద ఉంటాయని తెలియచేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే మరి అది చూడడానికే ఈ టీవీలు వచ్చినాయేమో, కానీ సినిమాలు సీరియళ్ళు లేకపోతే ఏవేవో చూడడానికి కాదండి. అందరూ ప్రతి నేత్రం కూడా వారి శవాలు చూస్తారు అని చెప్తాం. 3.5 దినాలు అయిపోయిన తర్వాత వారు తిరిగి లేపబడతారు అని, వారిని సమాధి చేయకుండా అలాగే ఉంచుతారని, వారు లేస్తారని తిరిగి పరిశుద్ధ గ్రంథము తెలియచేయబడుతూ ఉంటుంది. కాబట్టి హానోకు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టుడై ఉన్నాడు అని సాక్ష్యం పొందాడటండి. ఆలోచన చేయండి, ఎంత మంచి సాక్ష్యం. అందుకే వారి పేర్లు పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంటున్నాయి. మనం కూడా దేవునికి ఇష్టలంగా జీవించినట్లయితే మన పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడుతుందని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. జీవ గ్రంథం అని వేరొక గ్రంథం ఉందంట, పాపుల గ్రంథాలు కూడా ఉన్నాయంట. ప్రతి మనిషి చేసిన జీవితం అంతా కూడా ఒక గ్రంథంలో రాయబడుతుంది, దాన్ని పాపుల గ్రంథము అని అంటారు. ప్రతి మనిషికి ఒక గ్రంథం ఉంటుంది, మంచి చెడులన్నీ కూడా ఆ గ్రంథంలో రాయబడతాయి. కానీ ఎప్పుడైతే నేను పాపిని అని గ్రహించి తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారో, పశ్చాత్తాప పడతారో, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము ఇంకొకటి లేదు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు, ఆత్మలో కపటం లేనివాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడని కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే మరి ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాను అని చెప్తూ ఉంటున్నాడు. 1 తెస్సలోనిక పత్రిక మరి 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, కాబట్టి పరిశుద్ధులుగా ఉండాలనే లోకంలో పాపంలో పడి చెడి పతనం అయిపోతున్న మనల్ని ఆయన పిలిచాడు. ఎందుకంటే పవిత్రులుగా ఉండడానికే నేను మిమ్మల్ని పిలిచాను, కానీ అపవిత్రులుగా ఉండడానికి నేను మిమ్మల్ని పిలవలేదని ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నాను అనుకుంటూ దేవుని సన్నిధికి వస్తూ కూడా ఇంకా పాపం చేస్తున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం. ఒకనొక దినాన వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారం చేసినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయాలి. అయితే మరి యేసు ప్రభు ఏం చెప్తాడో చూద్దాం. ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాడా, లేకపోతే దాన్ని కొట్టివేస్తాడా, ఏం చేస్తాడో చూద్దామని తలో ఒక రాయి తీసుకొని వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభు చెప్తున్నాడు, మీలో పాపము లేని వాడెవడో మొట్టమొదటి ఆమె మీద రాయి వేయండి అని చెప్పాడు. ఆలోచన చేయండి, ఆయన వంగి నేల మీద రాస్తుంటే ఏంటి అని చూస్తే వారు చేసిన పాపాలు ఆయన నేల మీద రాస్తున్నాడు. అమ్మో నా సంగతి అంతా ఈయనకి తెలుసు అని చెప్పేసి ఎవరి రాళ్ళు వారు పారవేసి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, ఇక్కడ ఆ యొక్క స్త్రీ రాళ్ళ చేత కొట్టబడి చంపబడవలసినటువంటి స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అయితే యేసు ప్రభు చెప్తున్నాడు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా అని అడుగుతున్నప్పుడు ఆమె చెప్తుంది, లేదు ప్రభువా నన్ను ఎవరు శిక్షించలేదు అని చెప్తుంది. అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట పాపం చేయొద్దు అని చెప్పాడు. ఆలోచన చేయండి, ఆ దినము నుంచి ఆమె పాపాన్ని విడిచిపెట్టి పవిత్రమైనటువంటి జీవితం జీవించినట్లుగా దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉంటాయి.
ఈరోజు అనేక మంది దేవుని దగ్గరికి వస్తూ కూడా ఇంకా పాపం చేస్తున్నారండి. దేవుని మాటలు వింటూ కూడా ఇంకా తమ జీవితాలు మార్చుకోలేనటువంటి వారు ఇంకా చాలామంది ఉంటున్నారు. ఇక మీదట పాపం చేయొద్దు అంటే ఇంతవరకు నా దగ్గరికి రానంత వరకు నువ్వు ఏమైతే చేస్తావో చేసావు కాబట్టి ఇక మీదట పాపం చేయొద్దు అని యేసుప్రభు తెలియచేశారు. కాబట్టి ఆ మాటకు కట్టుబడి ఏసై దగ్గరికి వచ్చినప్పటి నుంచి కూడా ఆమె పాపాన్ని విడిచిపెట్టి పాపం జోలికి పోకుండా పవిత్ర జీవితాన్ని జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని మాటలు వింటున్నటువంటి మా ప్రియ సోదరుడా సోదరి, ఇంకా నీ జీవితంలో ఏ పాపం ఏలుబడి చేస్తుందో ఆలోచన చెయ్యి. ఏ అవిధేయత నువ్వు కలిగి ఉంటున్నావో దేవుని తెలుసుకొని కూడా తప్పు చేస్తే ఆయన క్షమించలేడు. ఎందుకంటే ఎరగక, దేవుని ఎరగక ముందు, దేవుని దగ్గరికి రాకముందు ఎన్ని తప్పులు పొరపాట్లు చేసినప్పటికీ కూడా వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఆయన క్షమించేస్తాను అని చెప్తున్నాడు. కానీ బుద్ధిపూర్వకంగా పాపం చేసినటువంటి వానికి క్షమాపణ ఉండదు అని చెప్తున్నాడు. తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపాలు తరచి చూసినా తరగవు నా దోషములని ఒక భక్తుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, తెలిసి ఎన్నో అపరాధాలు, ఎన్నో పాపాలు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదా అని ఆలోచన చేస్తాము. కానీ మనకి మన దేవునికి మన అవిధేయతలు, మన పాపాలు, మన దోషాలు అడ్డంగా ఉన్నాయి అనేటటువంటి సంగతి చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. ఈ హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే విశ్వాస వీరులను గూర్చి జాబితా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాస యోధులు అనేటటువంటి మాటను కూడా మనము గమనించవలసినటువంటి వారు అంటున్నాం. వారి భక్తి జీవితాలకి తగినటువంటి పేర్లు దేవుడు వారికి ఇచ్చి ఉంటున్నాడు. అలాగే మరి మనం చూసినట్లయితే 24వ వచనం కూడా మనం చూస్తే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎందుకనే మాట మనం గమనించినట్లయితే మోషే పుట్టినటువంటి కాలంలో బహుభయంకరమైనటువంటి శ్రమ కలిగింది. పుట్టిన మగపిల్లలందరినీ కూడా చంపివేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మరి ఆ యొక్క మోషే తల్లి అయినటువంటి ఎక్కీబేతు మరి మోషేను చాలా భద్రంగా 3 నెలల వరకు పెంచగలిగింది. ఆ ఇంట్లో పిల్లాడు పుట్టిన సంగతి ఎవరికి తెలీదు, ఆ 3 నెలలు పెరిగిన సంగతి తెలియదు. కానీ 3 నెలల తర్వాత ఆ పిల్లాడు గట్టిగా ఏడవడం, గట్టిగా నవ్వడం, కేరింతలు కొట్టడం, ఈ పరిస్థితిని చూసి పిల్లవాని చావు నేను చూడలేనని చెప్పి ఒక జమ్ము పెట్టి తీసుకొచ్చి దాంట్లో ఆ బిడ్డను పెట్టి మిరియమ్మతో చెప్తుంది తీసుకెళ్ళి ఆ నైల్ నదిలో వదిలిపెట్టేసేయమని. అయితే ఆ నైల్ నదిలో వదిలిపెట్టేసి ఆ మిరియమ్మ చాలా జాగ్రత్తగా తన తమ్ముడిని కనిపెడుతూ ఉంటుంది. ఎవరు వస్తారు, ఎవరు తీస్తారు, ఆ రక్త సంబంధము అనేటటువంటిది అతన్ని విడిచి వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదు. అక్కడ మరి ఆ బాక్స్ వైపు చూస్తూ దూరం నుంచి కనిపెడుతున్నప్పుడు మరి ఐగుప్తు రాజు యొక్క ఫరో యొక్క కుమార్తెనే అక్కడ స్నానం చేయడానికి తన చెలికత్తలతో వచ్చింది. ఆ పెట్టిని, ఆ పెట్టిలో ఏడుస్తున్నటువంటి ఆ బిడ్డను చూసినప్పుడు ఈ పిల్లవాడు నిజంగా హెబ్రిల్ పిల్లవాడే, ఈ మా తండ్రి పెట్టిన శాసనాన్ని బట్టి బిడ్డని ఇక్కడ ఇలా చేస్తారు, వదిలిపెట్టారు. ఆ పిల్లవాడు చాలా చక్కగా అందంగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని చూసి మరి ఆమె తను పెంచుకోవాలి అని ఆశ కలిగి ఉంది. ఆ మిరియమ్మ గబగబా వచ్చేసి ఆమెతో చెప్తుంది, అమ్మా ఈ బిడ్డను పాలిచ్చి పెంచడానికి దాదిని తీసుకురానా అని చెప్తే ఆ ఫరో యొక్క కుమార్తె చెప్తుంది, ఆహా తీసుకురా, నేను ఆమెకు జీతం కూడా ఇస్తాను అని చెప్పేసి ఆ తన తల్లినే తీసుకొచ్చింది. ఆ బిడ్డ పాలు విడిచే దినము లోపలనే ఆ ఇస్రాయేలీల చరిత్ర అంతా కూడా ఆ బిడ్డకు తెలియచేసింది. ఇస్రాయేలీల దేవుని గురించి, దేవుడు చేసిన అద్భుతాలను గురించి ఆ చంటి బిడ్డకి తెలియచేసి ఉంటుంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే చిన్నపిల్లలకు చెప్తే అర్థం కాదు, పెద్ద అయ్యాక చెప్తాం అనుకుంటాం. కానీ పెద్ద అయిన తర్వాత అసలు మన మాటే లెక్క చేయలేని పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. ఆలోచన చేయండి, మొక్కై వంగనిదే
మానై వంగదు అని చెప్పి పెద్దలు చెప్తారు కదా. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క క్రమములో దేవుని భయభక్తుల్లో మన బిడ్డల్ని పెంచవలసినటువంటి వారమై ఉంటున్నాం. పాపం అంటే ఏంటో తెలియకుండా పవిత్రంగా పెంచవలసినటువంటి మనము మన పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి టీవీలు ఇచ్చి లోకం అంతా వాళ్ళ చేతిలో పెడుతున్నాం. వాళ్ళు పాడైపోయి రోజు వాళ్ళ మాటకి సమాధానం చెప్పడానికి కెపాసిటీ మన దగ్గర లేని పరిస్థితులు మనం సన్నివేశాలు చూస్తూ ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మోషే పెద్దవాడైన తర్వాత మరి ఐగుప్తు రాజు కోటలో పెంచబడ్డాడు, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడ్డాడు, 40 సంవత్సరాలు రాజు కోటలో ఉన్నాడు. అయితే మరి సకల విద్య ప్రావీణ్యుడు అని ఆ యొక్క గ్రంథం తెలియజేస్తుంది. తను నేర్చుకోలేని విద్య అంటూ ఏమీ లేదటండి, అన్ని విద్యల్లో కూడా ఆరితేరినటువంటి వాడు, అంత జ్ఞానం కలిగినటువంటి వాడు, అంత చదువు చదువుకున్నటువంటి వాడు, అది గొప్ప భాగ్యంగా ఎంచుకోలేదటండి. ఎందుకంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడటండి. ఆ యొక్క ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకుంట కంటే మరి క్రీస్తు కొరకు మరి నింద అనుభవించడమే మేలు అని, అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడము మేలని కోరుకున్నాడటండి. ఆలోచన చేయండి, ఇస్రాయేల్ ప్రజలను వారి యొక్క బానిసత్వం నుంచి, ఫరో బానిసత్వం నుంచి, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి రక్షకుడుగా ఆ మోషేను దేవుడు నిర్ణయించుకొని ఉంటున్నాడు. ఈరోజు నిన్ను నన్ను ఈ లోకం అనే పాపము నుంచి, ఈ లోకపు బానిసత్వం నుంచి విడిపించడానికి రక్షకుడుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆలోచన చేయండి, ఈ లోకం కొంతకాలమే ఉంటుంది, కానీ దేవుని రాజ్యము యుగ యుగాలు కూడా ఉంటుంది. ఆలోచన చేయండి, కొంచెం కాలం ఉండే ఈ లోకం కొరకు ఎంత ఆరాటం పోరాటం కలిగి ఉంటే మరి దేవుని రాజ్యం కొరకు మనం ఇంకెంత ప్రయాసపడవలసినటువంటి వారమై ఉంటున్నామో. అది ఊరికి నేను దొరికేటటువంటిది కాదు, కానీ చాలా ఈజీగా దొరికేటట్టు యేసు ప్రభు వారు దాన్ని మన ముందు పెట్టి ఉంటారు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించినట్లయితే నువ్వు రక్షించబడతావని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. చాలామంది యేసు ప్రభు దేవుడు అంటే ఒప్పుకోరండి. ఈరోజు అనేక మంది యూదులు కూడా యేసు ప్రభుని ఒప్పుకోలేదు. యేసు ప్రభు దేవుడిగా ఈ లోకానికి వచ్చాడంటే వారు గ్రహించలేకపోయి ఉంటున్నారు. యేసు ప్రభుని సిలువుకు అప్పగించినటువంటి వారు ఆనాటి యూదులే అని మనం చెప్తూ ఉంటాం, కానీ ఆనాటి యూదులే కాదు, ఈరోజు నువ్వు నేను కూడా ఆయన్ని మరి దేవుని కుమారుడిగా అంగీకరించకపోయినట్లయితే ఇంకా ఆయన్ని మనం సిలువేసినట్టే, ఆయన్ని ఇంకా మనం వేధించినట్టే. అందుకే చెప్తాడు, లోబడనల్లని పిల్లల కొరకు ఆయన దినమెల్లా చేతులు చాచి ఏడుస్తున్నాను అని చెప్తూ ఉంటున్నాడు. ఎంతమంది దేవుని మాటలకు లోబడుతున్నారు, ఎంతమంది దేవుడు చెప్పినట్టు చేస్తూ ఉంటున్నారు, ఎంతమంది దేవునికి ఇష్టమైనటువంటి భక్తి జీవితాన్ని కట్టుకుంటున్నారు. దావీదు చెప్తాడు, బలిని కోరే దేవుడు కాదు, ఒకవేళ నువ్వు బలిని కోరినట్లయితే నేను ఇచ్చేవాడిని, కానీ విరిగి నలిగిన హృదయాన్ని మీరు కోరుకుంటున్నారు అని చెప్తూ ఉంటున్నాడు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి బలి అని చెప్తూ ఉన్నాడు. శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, అప్పుల్లో, సమస్యల్లో నలగడం వేరు, కానీ అన్నీ ఉండి కూడా హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనను దేవుడు అలక్ష్యము చేయడు, వారికి సమీపంగా ఉంటాను అని తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, మరి ఎప్పుడు విరుగుతుంది హృదయం, ఎప్పుడు నలుగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే మన ముందు సిలువను మోసుకొని వెళ్ళిపోతున్నటువంటి యేసయ్యను చూసినప్పుడు మనము చేసిన తప్పులు, మనము చేసినటువంటి దోషాలు, మనము చేసినటువంటి అపరాధాలు ఆయన మీద మోపబడి మనం పొందవలసినటువంటి శిక్షను
ఆయన పొంది మనకు విడుదల కలుగు చేశాడు. చూడండి, ఆ సన్నివేశాన్ని మనం ఎప్పటికీ మన గుండెల్లో ఉంచుకున్నట్లయితే మన హృదయం ఎప్పుడు కూడా విరుగుతూ నలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు. ఆయన మరి ఏ పాపము ఎరుగని పవిత్రుడు కదా. మన పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆ శిక్ష తాను భరించి మనకి విడుదల ఇచ్చినటువంటి దేవాది దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆలోచించండి. నీ భర్త ప్రేమ కంటే, నీ భార్య ప్రేమ కంటే, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీకున్న వారందరి ప్రేమను ఓ ప్రక్కన పెట్టిన యేసయ్య ప్రేమకు సరిపోల్చలేమండి. యేసయ్య ప్రేమ శాశ్వతమైనటువంటిది. ఎంతగా నిన్ను నన్ను ప్రేమించారంటే తన ప్రాణం పోవునంతగా, ఆఖరి రక్త బిందు వరకు కూడా ఆయన మనల్ని ప్రేమించి ఉంటున్నాడు. ఆలోచించండి, ఈరోజు మనుషులు బాగానే ఉంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే రక్తం లేదంటున్నారు, రక్తం ఎక్కించాలంటున్నారు, రక్తం కావాలంటే ఎవరైనా ఒక బాటిల్ బ్లడ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా అని ఎంత గాలించినా సరే ఆ రక్తం ఇచ్చేవాళ్ళని మనం చూడలేకపోతున్నాం. మనుషులు బాగానే ఉంటారు కానీ ప్రతి మనుషులో కూడా రక్తం లేదు అని చెప్తూ ఉంటున్నారు. ఇదేమైనా కాలంలో నీళ్ళ ముంచుకొచ్చి ఇవ్వడానికి ఆలోచన చేయండి. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉంటున్నాడు. తన భార్య మరి ప్రసవ కాలంలో చాలా వేదన పడింది. ఏంటంటే లోపల బిడ్డ చనిపోయాడు, మరి డెలివరీ అవ్వడం కష్టమైంది, చాలా మరి ప్రాణాపాయ పరిస్థితి, ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, రక్తం కావాలి, 7-8 బాటిల్స్ బ్లడ్ ఇస్తేనే కానీ ఆమె బ్రతకదు అని చెప్పేసి అంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వచ్చి బ్లడ్ ఇచ్చారు. హాస్పిటల్లో కొంతమంది దాతృత్వం కలిగినటువంటి వారు బ్లడ్ ఇచ్చారు. ఆమె బ్రతకాలి, ఆమె బాగుండాలి అని మరి ఆమె క్షేమాన్ని కోరినటువంటి వారు. కానీ తన భర్త ఒక బాటిల్ బ్లడ్ కావాలంటే ఏమన్నాడో తెలుసా అండి, అసలు ఆశ్చర్యపోయేటటువంటి విషయం, నేను మాత్రం బ్లడ్ ఇవ్వను అని చెప్పేసి అన్నాడు. నాకు నేనేమైనా అయిపోతే నేను ఎలా కష్టపడుకోవాలా, నేను మరి బ్లడ్ ఇవ్వను అని చెప్పేసి అన్నాడండి. చూడండి, మరి క్రైస్తవ వివాహాల్లో అయితే ప్రమాణాలు చేపిస్తారు కదా, కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, కలిమైనా, లేమైనా, జీవితకాలం అంతా కూడా నీతోనే కాపురం చేస్తానని ప్రమాణాలు చేపిస్తూ ఉంటారు కదా. కానీ అతను పరిస్థితి చూస్తే ఏమప్పుడు చచ్చిపోతుందా అనే అన్నట్టుగా ఉంది. నా భార్యను ఎలాగైనా సరే నేను బ్లడ్ ఇచ్చి బ్రతికించుకోవాలనేటటువంటి ఆ విషయాన్ని చూడలేకపోయాం. కానీ యేసయ్య మాత్రం ఆఖరి రక్త బిందు వరకు నీ కొరకు నా కొరకు ఇచ్చాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, విడ్డూరమైన విషయం ఏంటో తెలుసా, ఆమె మరి చివరికి చనిపోయింది. ఆ చనిపోయి దినం రోజునే ఇంకొక అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఎంత భయంకరం, ఆలోచన చేయండి. మనిషిని మనిషి నమ్మలేనటువంటి పరిస్థితులు. కానీ నమ్మదగిన యేసయ్య మనకు దొరికాడు కాబట్టి యేసయ్య నమ్ముకుంటే ఆయన రాజ్య వారసులుగా మనల్ని తీర్చిదిద్దడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన దేవుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడవు, దేవాది దేవుడు ప్రభువ, అయా నాయన మహోన్నతుడు అయినటువంటి దేవుడు, మహాగణుడు ప్రభువ, వేల్పుల్లో మీ సముడెవరు ప్రభువ, పరిశుద్ధ మహనీయుడ, నీలాగా ప్రేమించేవారు, నీలాగా త్యాగం చేసేవారు, నీలాగా ప్రభువ నా తండ్రి, నాయన అయా నా తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టేవారి లోకంలో ఎవరున్నారు ఎస్సయ్యా? మనుషుల ప్రేమ శాశ్వతమైనటువంటిది కాదు. శాశ్వతమైన మీ ప్రేమ చేత మమ్మల్ని పిలుస్తున్నప్పటికీ ఇంకా అనేక మంది, చాలామంది నీ దగ్గరికి రాలేని వారిగా ఉంటున్నారు ఎస్సయ్యా. లోకాన్ని విడిచిపెట్టాలంటే చాలా కష్టంగా ఉంది, కానీ లోకం దనాశ గతించిపోతుంది. యుగ యుగాలుంటే నీ రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే నీతో సహవాసం కలిగి నీ దగ్గర మంచి సాక్ష్యం పొందాలి, మంచి పేరు పొందాలి, మంచి రాజ్యానికి మేము వారసులం కావాలనేటటువంటి దృక్పథంతో అనేక మంది బిడ్డలు నా తండ్రి నీ వైపు త్రిప్పబడి నీకు నాయన నా తండ్రి సన్నిహితులుగా ఉండి నీ రాజ్య వారసులుగా చేయబడడానికి అనేక మంది బిడ్డలు మీరు ఆకర్షించి నీ కృపలో వర్ధన చేయమని యేసయ్యపేట బ్రతిమాలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.